నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది మొత్తం ఓవరాల్గా చూస్తే ఆ విధంగా కనపడుతున్నది కానీ నియోజకవర్గాల వారీగా ఎటువంటి ఫలితాలు రావటానికి అవకాశం ఉన్నది అనే అంశంలో మాత్రం ఇంకా కొంతమందికి కొన్ని సంశయాలు ఉన్నాయి అటువంటి సంశయాలని తీర్చటానికి మనం నియోజకవర్గాల వారీగా ఉన్న రాజకీయ పరిస్థితుల మీద విశ్లేషణ జరుపుతూ ఉన్నాం ఈ విశ్లేషణలో భాగంగా ఈరోజు శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం శ్రీశైలం అనగానే మనకి ఒక పవిత్రమైన భావన వస్తుంది మొత్తం భారతదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం శ్రీశైలంలో ఉంది శ్రీశైలం మల్లికార్జునుడు చాలామందికి ఆరాధ్యదైవం కులదైవం కూడా ఈ పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రం ఉన్న శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయాలు మాత్రం మామూలుగానే ఉన్నాయి రాజకీయాలు చాలా చాలా తీవ్రమైన వివాదాల నడుమే ఈ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఇక్కడ శిల్ప చక్రపాణిరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో అరవై ఒక్క శాతం ఓట్లు సాధించాడు సిక్స్టీ వన్ పర్సెంట్ ఓట్లు సాధించటం అంటే మామూలు విషయం కాదు ఆ విధంగా అరవై ఒక్క శాతం ఓట్లు సాధించిన వ్యక్తి ఆ నియోజకవర్గ ప్రజల వాళ్ళ రుణం తీర్చుకోవటానికి అసలు ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి పనిచేయటమే కాదు ముఖ్యమంత్రి మెడలు వంచి ఆ నియోజకవర్గానికి కావాల్సిన ఫండ్స్ అన్నీ తెచ్చుకోవాలి ఫండ్స్ తెచ్చుకోవటమే కాదు వాటిని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాలి కానీ ఇక్కడ వైసీపీ నాయకులు దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే తరహాలో ప్రవర్తిస్తున్నారు దీంతో ఇక్కడ ఇక్కడ ఏమైందంటే ప్రజల సమస్యల్ని పట్టించుకునే నాదుడు కరువయ్యాడు మొత్తం శ్రీశైలం నియోజకవర్గంలో అంటే మొత్తం ఆత్మకూరు మండలంలో తాగునీటి సమస్య తీర్చటానికి గతంలో చంద్రబాబు హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక నూట పదహారు కోట్లు ఇచ్చి వర్క్స్ మొదలు పెడితే అవన్నీ అయిపోయినాయి అదేవిధంగా సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ దానికి కూడా నూట పదహారు కోట్లు ఖర్చు చేశారు తెలుగుదేశం హయంలో జగన్ వచ్చిన తర్వాత ఆ మొత్తం దానికి ఆ లిఫ్ట్ ఇరిగేషన్కి కరెంట్ ఛార్జీలు కూడా కట్టకపోవడంతో అది ఆగిపోయింది అదేవిధంగా వెలుగోడు రిజర్వాయర్ రిపేర్ వర్క్స్ చేయాల్సి ఉంటుంది అవి కూడా ఆగిపోయినాయి ఈ విధంగా మొత్తం అసలు నీటిపారుదలకి సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా ఆగిపోయినాయి ఇదే కాదు తాగునీటి సౌకర్యం ప్రజలకి తాగునీటి సౌకర్యం కల్పించాలి కదా అది అది మరి ముఖ్యంగా ఎండాకాలం వచ్చింది అంటే చాలా తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది అది తీర్చటానికి కొన్ని స్కీమ్స్ చేపడితే ఆ స్కీములు కూడా ముందరికి నడవడం ముందరికి నడవటం కదా ఆగిపోయినాయి ఈ విధమైన ఆత్మకూరులోనే ఇంకొక తాగునీటి కోసం స్కీమ్ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ డబ్బులు కూడా రిలీజ్ చేస్తే ఆపేశారు ఇటువంటివన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి శ్రీశైలం నియోజకవర్గంలో ఉంది దాంతో ఇక్కడ ప్రజలందరూ కూడా ఎందుకు గెలిపించాంరా బాబు వైసీపీని అన్న అని తలలు పట్టుకుంటున్నారు మొత్తం ఇక్కడ ఇరవై ఒక్క శాతం మంది ముస్లింలు ఉంటారు ముస్లిం ఓటర్లు అంటే చాలా ఎక్కువగా ముస్లిం ఉన్న ఈ ప్రాంతంలో ముస్లింలందరూ మాకే సపోర్ట్ చేస్తారు అన్న ఒక ఉద్దేశంలో ఉన్న వైసీపీ అసలు మొత్తం అభివృద్ధిని తీసి పక్కన పడేసింది పోనీ ముస్లింలకైనా ఏదన్నా ఉపకారం చేసిందా అంటే అది కూడా ఇక్కడేమీ లేదు ఈ విధమైన పరిస్థితుల్లో అంటే ముస్లింల తర్వాత నెక్స్ట్ ఎస్సీ జనాభా ఉన్నది ఎస్సీ జనాభా కూడా మనకే మనల్ని పెట్టుకొని ఉంటుంది వేరే పార్టీల వైపు వెళ్ళదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఒక ధైర్యం అదే కాదు పంతొమ్మిది శాతం మంది రెడ్డి ఓటర్లు ఉన్నారు అందుకని ముస్లింలు ఎస్సీలు రెడ్లు మొత్తం భారీ ఎత్తున మన మన వైపే ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఆ క్షేత్రస్థాయిలో ఈ సామాజిక వర్గాలకి సంబంధించిన నాయకులని మన గ్రిప్పులో పెట్టుకుంటే చాలు మనం ఎటువంటి అభివృద్ధి పనులు చేయక్కర్లేదు అని ఒక స్థిరమైన నిర్ణయానికి వైసీపీ వచ్చినట్టుగా కనపడుతున్నది అందుకని ఇక్కడ మొత్తం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్ని ఆపేసి ఈ సామాజిక వర్గాలని గ్రిప్పులో పెట్టుకోవటానికి అవసరమైన పనులు మాత్రం చేస్తారు ఇది ఇక్కడ జరుగుతున్నది తెలుగుదేశం పార్టీ బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆయన తన వంతు ప్రయత్నం తను చేస్తూనే ఉన్నాడు ఈ ప్రజలందరినీ కూడా కలుస్తున్నాడు ఈ మొత్తం శిల్పా రెడ్డి ఆయన వర్గం వాళ్ళు చేస్తున్న అరాచకాలని మొత్తం కూడా ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ ముస్లింలు ఎస్ఐలు రెడ్ల తర్వాత అధిక శాతం ఉన్న పద్మశాలీలు మాత్రం వాళ్ళందరూ తెలుగుదేశం వైపే ఉన్నారు మొత్తం ఇక్కడ అంతా కూడా ఈ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వైసీపీ ఏంటి అంటే వీళ్ళు మనకు కాకపోతే ఎవరికి ఓటేస్తారు అన్న ధైర్యంతో పనిచేస్తూ ఉన్నారు అంటే రాజకీయం చేస్తూ ఉంటారు ఈ శ్రీశైలం దేవస్థానంలో కూడా రకరకాల అక్రమాలు జరుగుతున్నాయి ఈ అక్కడ దేవాలయానికి సంబంధించిన పవిత్రమైన కార్య కార్యక్రమాలను కూడా లోపభూయిష్టంగా నిర్వర్తిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ ఇటువంటి కార్యక్రమాలతోటి వైసీపీ పూర్తిగా బదనామైపోయి ఉన్నది ఇక్కడ ఇది ఇది గత ఎన్నికల్లో అరవై ఒక్క శాతం ఓట్లు సాధించిన వైసీపీ ఈసారి ఏమవుతుంది అనేది చెప్పటానికి వీలు లేని పరిస్థితి అయితే ఉంది తెలుగుదేశం పార్టీ ఇక్కడ దాదాపుగా ఉంది గత ఎన్నికల్లో ముప్పై ఐదు శాతం ఓట్లు మాత్రమే వచ్చినాయి ఈసారి ఓటు శాతం మాత్రం గణనీయంగా పెరగటానికి అవకాశం ఉంది శ్రీశైలం నియోజకవర్గం మొత్తం కూడా ఇక్కడ అభివృద్ధి ఎక్కడా లేదు మొత్తం రాష్ట్ర స్థాయిలో కనపడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక ఛాయలు ఇక్కడ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం అది చాలా కీలకంగా ఉన్నది ప్రస్తుతానికైతే మాత్రం వైసీపీ అనుకున్నట్టుగా జరిగే అవకాశం లేదు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది మరొక నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలని మీ ముందు ఉంచటానికి మళ్ళీ కలుస్తాను నమస్కారం